ఏప్రిల్ 14 అంబేద్కర్ పుట్టినరోజుని అంబేద్కర్ సెక్రటరీని ఓపెన్ చేయండి ప్రారంభించండి ఏప్రిల్ 30ని ఎందుకు ప్రారంభిస్తారు అసలు ఏప్రిల్ 30 ఏ రోజు ప్రపంచంలో శాపగ్రస్తమైన రోజు హిట్లర్ మీకు తెలుసు 70 లక్షల ప్రజల్లో 60 లక్షల మందిని చంపినవాడు తన్ను తాను ఆత్మహత్య చేసుకున్న రోజు అంటే ఏప్రిల్ 30 హిట్లర్ చనిపోయిన రోజుని మీరు మన సెక్రటరీని ఓపెన్ చేస్తారా ప్రారంభిస్తారా అంబేద్కర్ గారు పుట్టిన రోజు మంచి రోజు కాదా ఏప్రిల్ 14 ఫిబ్రవరి 17 మీ పుట్టిన రోజుని మీరు చేస్తారంటే నేను చేతులు జోడించి అడిగాను లెటర్లు రాశాను నాతో పాటు గద్దరన్న జేడి లక్ష్మణారాయణ ప్రొఫెసర్ కోదండరామ్ జస్టిస్ చంద్రకుమార్ పెద్దలు అనేక మంది వి హనుమంతరావు ఎంపీ కాంగ్రెస్ మల్లు రవి అందరూ మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచి సమిట్ పెడదాం అంటే మీరు పెట్టనివ్వల చుక్కలు నాకు ఎదురవుతున్నాయి అక్టోబర్ 2 మీరు శాంతి సభ ఇవ్వల పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టు నుంచి తెచ్చుకున్నాం నవంబర్ 14 నలుగురు ఎమ్మెల్యేల మీద సిబిఐ డైరెక్షన్ సిబిఐ ఎంక్వైరీ చేయమంటే చేశారు జనవరి 30 ఫిబ్రవరి 13 కామారెడ్డి రైతుల గురించి ఫైట్ చేసి న్యాయం చేశాం ఫిబ్రవరి 9 డీజీపీకి డైరెక్షన్స్ ఇచ్చారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కేఏ పాల్ గారికి థ్రెట్ ఉంది 30 రోజుల్లో సెక్యూరిటీ ఇమ్మంటే మీరు ఇవ్వలేదు 5 మీరు మీ పుట్టినరోజుని కాదండి అంబేద్కర్ పుట్టినరోజునంటే సెక్రటరీట్ ఓపెన్ చేయమంటే మీరు పోస్ట్ పోన్ చేసుకున్నారు 6 నా బ్రదర్ మర్డర్ కేసులో నా స్టేని వెకేట్ చేసి నన్ను మహబూబ్ నగర్ పంపించి నన్ను చంపించాలని మీరు ప్రయత్నించారు మీరు చేయలేదు అన్నారు కేసీఆర్ గారు నిన్న ఒక ఆయన చెప్పారు నేను అమెరికా నుంచి వస్తున్నా మాట్లాడుతుంటే కేసీఆర్ గారికి ఇవేమీ తెలియదు ఆయన కొడుకు కేటీఆర్ఏ చేయిస్తున్నారని ఓకే అదే నిజమైతే మీ కొడుకుని మీరు ముఖ్యమంత్రి చేయాలని అన్నప్పుడు మీకు ఎన్నో కోరికలు ఉన్నాయి కదా నేనేం అడుగుతున్నాను ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాను 5 బిలియనేర్స్ సెకండ్ రిచెస్ట్ మ్యాన్ మొదలుకొని హైదరాబాద్ రావడానికి అక్టోబర్ 1-2 కన్ఫర్మ్ చేశారు వస్తే లాభం ఏంటి 30-40 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి రైతులకు రుణమాఫీ జరుగుతుంది 3 లక్షల కోట్ల బడ్జెట్ 6 లక్షల కోట్లు అవుతుంది ప్రతి కుటుంబానికి ఉచిత వైద్యం ఉచిత విద్య రైతులకు రుణమాఫీ అన్నీ జరుగుతాయి ఉచిత వైద్యం ఉచిత విద్య కేసీఆర్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే నా మీద మరల 2 కేసులు ఎందుకు పెడతారు మార్చి 17 వరకు మీరు నన్ను నా అన్నయ్య కేసులో అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు సుప్రీంకోర్టు దానికి స్టే ఇచ్చింది అంటే 6లో 6 నేను గెలిచా ఈరోజు ఏమైందో ఇప్పుడు నేను చెప్పను ఒక వారం రోజులో 2 వారాల తర్వాత మాట్లాడతా కనుక మరొకసారి నేను అడుగుతున్నాను అందరినీ ఒక కేసీఆర్ గారు కేటీఆర్నే కాదు ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను మీకు కేఏ పాల్ కావాలా ఇంకెవరైనా కావాలా 76 సంవత్సరాలు ఎవరైనా ఉచిత వైద్యం ఉచిత విద్య రైతులకు రుణమాఫీ చేశారా ఎవరైనా కేసీఆర్ గారు 5 లక్షల కోట్ల అప్పు జగన్ చంద్రబాబు నాయుడు 9 లక్షల కోట్ల అప్పు మోదీ గారు 118 లక్షల కోట్ల అప్పు లక్షల కోట్ల అప్పు చేసి దేశాన్ని శ్రీలంక జింబాబ్వేలా అవుతుంది